కేంద్రం ఇచ్చే ప్రతి పథకానికి వైసీపీ ప్రభుత్వం తానే ఇస్తున్నట్లుగా చెప్పుకోవడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ప్రకాశం జిల్లా చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, గృహనిర్మాణాలకు ఇప్పటివరకు 1000 కోట్ల నిధులు ప్రధాని మోడీ ఇచ్చారని అన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చిందన్నారు. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇస్తున్నట్లుగా స్టిక్కర్ వేసుకుని ఇవ్వడం గమనార్హం అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తే వాటిని వైసీపీ కట్టించినట్లుగా చెప్పుకుంటున్నారని అన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో తాము బలమైన పార్టీగా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణ, బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కమల, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు మంగతాయారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ రామకృష్ణ, బండారుపల్లి హేమంత్ కుమార్, గణేష్. మరి దేశంలో అతి పెద్ద రాష్ట్రం మంది కాదు కదా, అతి పేద రాష్ట్రం కూడా మంది కాదు కదా, అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి యూపీ కంటే కూడా యూపీలో మన కంటే దాదాపుగా 5 రెట్లు జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రంలో 16 లక్షల ఇళ్ళని ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షల 50 వేల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 33 వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా సబ్సిడీ రూపంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. తన వాటా కింద ఒక్క పథకంలో 33 వేల కోట్లు ఈ కనీ విని ఎరుగునటువంటి సమర్థన అన్నమాట సహాయం, కేంద్ర ప్రభుత్వ సహాయం. అలాగే రోడ్ల విషయంలో చూసుకుంటే నేషనల్ హైవేస్ నిర్మాణం, ఈ రాష్ట్రంలో కనిపించే అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధినే. ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల్లో జాతీయ రహదారులు రెట్టింపు అవ్వబడ్డాయి. దాదాపుగా 4600 నుంచి 9300 కిలోమీటర్ల మేరకి జాతీయ రహదారులు విస్తరణ చేయడం జరిగింది. సో ఈ రాష్ట్రంలో మీరు రైల్వే రంగంలో అభివృద్ధి చూసినా, రోడ్ల రంగంలో చూసినా, ఎయిర్పోర్ట్స్ ఆధునీకరణ విషయంలో చూసినా, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో చూసినా, కడప, కర్నూలు ఇంకా అనేక కేంద్రాలు కూడా, రాజమండ్రి, వీటికి అన్నిటి కూడా కనెక్ట్ చేయడం జరిగింది ప్రధాన నగరాలతో. సో కాబట్టి కనెక్టివిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాధాన్యత, అలాగే అభివృద్ధి పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత, అలాగే కేంద్ర నిధుల విషయంలో వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014-15లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సంవత్సరానికి కేవలం 24,500 కోట్లు ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులైతే అన్నీ కలిపి గ్రాంట్ల రూపంలో కానివ్వండి, మరి పన్నుల వాటా రూపంలో కానివ్వండి, అన్నీ కలిపి 24,500 కోట్లు 2014-15లో వస్తే 2020-21 సంవత్సరానికి అంటే గత ఆర్థిక సంవత్సరానికి అది 77,500 కోట్లు అయింది. 24,000 కోట్లు ఎక్కడ, 77,000 కోట్లు ఎక్కడ, అంటే 3 రెట్ల కంటే అధిక నిధుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో నిధుల్ని ఇంత ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున పెంచడం జరగలేదు. అలాగే ఆహార సబ్సిడీ కింద రైతుల నుంచి సేకరించేటువంటి ధాన్యం విషయంలో, అలాగే మనం ఈ ప్రభుత్వం అన్నీ ఏదో తామే ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది తప్పితే నిజం చెప్పాలంటే మీకు లభించేటువంటి గత కరోనా సమయంలో ఉచిత బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేసింది దాదాపు 20 నెలల పాటు. మామూలు సమయంలో ఇచ్చేటువంటి బియ్యంలో కూడా సబ్సిడీ అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత 6 ఏళ్లలో 24,000 కోట్లని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహార సబ్సిడీ కింద ఇవ్వటం జరిగింది. సో చూస్తే ఏ పథకంలో చూసినా, అందుకే మేము మళ్ళీ మళ్ళీ సవాల్ చేస్తున్నాం వైసీపీకి సవాల్, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది అన్న దానిపైన ఏ వేదిక నుంచైనా చర్చించడానికి సిద్ధం. మరి మా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తారా, మరి తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఏ స్థాయి చర్చకైనా మేము సిద్ధం. అబద్ధాల ప్రచారం చేసి
మీరు కేవలం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వైసీపీ కానీ గతంలో టీడీపీ కానీ